తెలంగాణలో గెలిచిన ఎంపీల సేవలు ఎలా వాడుకోవాలో తెలియక భారతీయ జనతా పార్టీ సతమతమవుతోందా? గెలిచిన 8 మందిలో 2కి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కడంతో తమ పరిస్థితి ఏంటని మిగిలిన ఎంపీలు మదనపడుతున్నారా? ఇంతకీ తెలంగాణ బీజేపీ ఎంపీల్లో అంతర్మథనానికి కారణమేంటి? వారి సేవలను బీజేపీ నాయకత్వం ఎలా వినియోగించుకోబోతోంది? సీనియర్లందరికీ ఢిల్లీ పెద్దలు న్యాయం చేస్తారా? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న లక్ష్యం డబుల్ డిజిట్ స్థానాలు సాధించలేకపోయినప్పటికీ 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధించి ఫుల్ జోష్ మీదుంది. గెలిచిన ఎంపీల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్లిద్దరూ కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఇక మోదీ కేబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన నేతలు డీకే అరుణ, ఈటెల రాజేందర్లకు నిరాశ మిగిలింది. మోదీ కేబినెట్లో ఇలాగూ చోటు దక్కలేదు కాబట్టి పార్టీలో అయినా మంచి పదవితో పాటు మంచి పొజిషన్ దక్కుతుందా లేదా అనే అనుమానం డీకే ఈటెల వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. కేవలం సాధారణ లోక్సభ సభ్యులుగాని తమ నేతలు కొనసాగాల్సి వస్తుందేమో అన్న కలవరం కనిపిస్తోంది. పార్టీ ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే ఆ పనిలో నిమగ్నమవుతామని మంత్రి పదవులు దక్కని ఎంపీలు చెప్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఎంపీలకు బాధ్యతలు అప్పగిస్తుందా లేక పార్లమెంటుకే పరిమితం చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ రాజకీయాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవమున్న నేత. అప్పట్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, ఉద్యమకారుడిగా పనిచేసిన అనుభవముంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కీలకమైన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ అనుభవాన్ని బీజేపీ ఎలా వినియోగించుకుంటుందనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు బీసీలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో ఈటెలకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా విజయకేతనం ఎగురవేసిన డీకే అరుణ 1996 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎంపీగా గెలిచిన డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రివర్గాల్లో పనిచేసి ప్రజల్లో తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్న నాయకురాలు. ఇప్పటికీ ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ ఆ పదవితో సంతృప్తిగా లేరంటున్నారు. గద్వాల జేజమ్మగా పిలుచుకునే అరుణకు కేంద్ర కేబినెట్లో స్థానం దక్కని నేపథ్యంలో పార్టీ ఎలా ఆమె సేవలు వినియోగించుకుంటుందోననే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు నుంచి 2సారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. తండ్రి డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. అయితే అరవింద్ తండ్రి బాటలో నడవలేదు. కుటుంబ విభేదాలతో తండ్రి బాటలో కాకుండా బీజేపీలో చేరి నిజామాబాద్ నుంచి 2సార్లు ఎంపీగా గెలిచారు. పసుపు బోర్డును పట్టుబట్టి సాధించుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను 2019 ఎంపీగా ఓడించి పొలిటికల్ గా క్లిక్ అయ్యారు. 2సారి కూడా గెలిచిన అరవింద్ సేవలను కాషాయ నాయకత్వం వాడుకుంటుందా లేక కేంద్రంలో మరేదైనా పోస్టులో కూర్చోబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక జర్నలిస్టుగా, టీచర్గా, అడ్వకేట్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రఘునందన్ రావు 2021లో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా గెలిచారు. పదునైన మాటలతో ప్రత్యర్థుల విమర్శలను గట్టిగా తిప్పికొట్టగలిగే చాతుర్యం, ఏదైనా విషయాన్ని క్లారిటీగా జనంలోకి తీసుకెళ్లే నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్ సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటారా లేక ఎంపీ పదవితోనే సరిపెడతారా అన్నది చూడాలి. ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్ ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. పదవులపై ఆయన పెద్దగా ఏ ఆశలు పెట్టుకోలేదు. అయితే చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డి మాత్రం ఉత్తమ పార్లమెంటేరియన్ కావాలని లక్ష్యం పెట్టుకున్నారని తెలుస్తోంది.
ఇలా ఎవరికి వారు ఆశలు అసంతృప్తులతో లోలోన మదనపడుతున్నారు. రాజకీయంలో సీనియారిటీ అనుభవమున్న అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లు ఏ పదవి దక్కకపోతుండడంపై తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి దక్షిణాదిన బలపడాలని చూస్తున్న బీజేపీ పెద్దలు తెలంగాణ ఎంపీలను ఎలా వాడుకుంటారో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.